పరవన్నం పరవన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకోండి. బాండీలోకి కొన్ని పాలు వేసుకుంటున్నా. 1/2 లీటర్ పాలు బాండీలోకి వేసేసుకుంటున్నా. 1 కప్పు బియ్యానికి 5 కప్పుల పాలు 1 కప్పు వాటర్ వేసేసుకుని మరిగించుకోండి. మొత్తం 6 కప్పులు అండి. 5 కప్పులు పాలు 1 కప్పు వాటర్ మొత్తం 6 కప్పులు వేసేసుకుని మరిగించుకోండి. మరిగించిన తర్వాత 1/2 గంట ముందు కడిగి నానబెట్టిన బియ్యాన్ని ఆ మరిగించిన పాలల్లో ఆ బియ్యాన్ని వేసేసుకుంటున్నా. ఇలా బియ్యం మొత్తం ఆ పాలల్లో వేసేసుకుంటున్నా. ఇలా 1 కప్పు బియ్యం ముందుగా నానబెట్టుకుంటే పరవన్నం అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు పెసరపప్పును కూడా వేసేసుకుంటున్నా. ఇలా ముందుగా నానబెట్టుకుంటే బియ్యాన్ని పెసరపప్పుని మనం పండగల టైంలో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 బాండీలోకి వేసేసుకొని తగినన్ని కిస్మిస్ కొన్ని కిస్మిస్ నేతిలో వేయించుకుంటున్నా. ఇలా నేతిలో కిస్మిస్ వేయించుకోండి. వేగిన తర్వాత ఈ కిస్మిస్ అనేవి చూడండి ఇలా బాల్స్ రావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయినాయి కిస్మిస్. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసేసుకుంటున్న కిస్మిస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. చూడండి మొత్తం అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మొత్తాన్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఒకసారి ఉడికిందో లేదో అని 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నా. ఇంకా కొంచెం ఉడకాలండి. అలా మరొకసారి గరిటెతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నా. మూత పెట్టించి ఉడికించుకుంటున్నా. ఇంకో 10 మినిట్స్ అయిన తర్వాత తీసానండి ప్లేట్. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్ అనేది వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నా. బియ్యం అనేది నానబెడితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. ఉడికిన తర్వాత బెల్లం 1 కప్పు. ఎక్కువగా స్వీట్స్ చేసుకుంటే
బెల్లాన్నే యూస్ చేయండి, పంచదారని లైట్గా యూస్ చేయండి, అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వకండి. బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది, ఐరన్ ఉంటుంది బెల్లంలో. నేనైతే ఎక్కువగా బెల్లమే ప్రిఫర్ చేస్తాను స్వీట్ అంటే. ఇలా మొత్తాన్ని బెల్లాన్ని వేసి కలిపేసుకున్న, ఒక 3 మినిట్స్ మూత పెట్టేస్తున్నా. చూడండి ఎలా కంప్లీట్ అయిపోయిందో. ఇప్పుడు ఒక కేర్ తీసుకుని మీకు చూపిస్తున్నా, చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. చక్కగా కంప్లీట్ అయిపోయిందండి పరమాన్నం. వేడివేడి పరమాన్నం ఇస్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పరమాన్నం వేసేసుకుంటున్నా. ఇలా పరమాన్నం ఒక బౌల్లోకి వేసేసుకొని హెల్త్కి కూడా చాలా మంచిది పరమాన్నం. ఇలానే పక్కన పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నేతిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్ అలా కొద్దిగా వేసుకున్న, నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవి కూడా వేసేసుకుంటున్నా. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నా. గార్నిష్ కంప్లీటెడ్. వేడివేడి పరమాన్నం మిస్ రెడీ. పరమాన్నం వీడియో, పరమాన్నం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.